नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम बैक। सो ఇంట్లో ఉన్నాను. సో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. వీడియో రికార్డ్ చేయాలంటే మనం రేష్మాతో మాట్లాడాలి, రేష్మాని అడగాలి, రేష్మ చేసే మూడ్లో ఉందో లేదో చెక్ చేయాలి. సో నేను ఎలాగో కొన్ని వీడియోస్, వేరే వీడియోస్ ఉండి నా ఇన్స్టాకి నేను రికార్డ్ చేయడానికి రెడీ అయ్యా. సో పనిలో పనిలో అసలు రేష్మ లంచ్కి ఏం వండుతుందో చూసుకొని మీకు చూపిద్దామని డిసైడ్ అయ్యా. కానీ ఫస్ట్ రేష్మ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి రేష్మాని అడుగుదాం. అస్సలాం అలైకుం రేష్మ. वालेकुम अस्सलाम। क्या सुबह सुबह कैमरा लेने के आ गए? सुबह सुबह तेरे को सताएंगे बोल के। क्या कर रहे? नाश्ता बना दे। पूरी? छोले पूरी। छोले पूरी, ओके। कुछ भी नहीं, मेरे को शूटिंग नहीं है आज। सो हाउ अबाउट मेकिंग अ कुकिंग वीडियो? लंच बताएंगे। लंच? यस बताएंगे। क्या बना रहे हैं आप लंच को आज? मटन मुनक्काया बोलते हैं उसको। मुनक्काया? यस मटन मुनक्काया। सो ये रोज मेरे मटन मुनक्काया చేస్తున్నారు లంచ్ కి? यस మాకు చూపిస్తారా? నాకు షూటింగ్ లేదు, రికార్డ్ చేద్దామా? यस ఇప్పుడు చేద్దామా? బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత చేయమంటావా? బ్రేక్ఫాస్ట్ చేయిన తర్వాత చేయండి, చేద్దాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత? చేసిన తర్వాత చేద్దాం. మాకు ఒకసారి మీ చోలే కూడా చూపిస్తారా? చోలే పూరీలో చోలే? यस చోలే చూపిస్తారా? ఎప్పుడైనా మాకు ఎట్లా చేయాలని? ఓకే, కొంచెం గ్రేవీ కావాలని గ్రేవీ పెట్టినా. ఓకే, లేదో ఘడ్ బనాతే సో హమ్ లోగ్ ఖా లేకే మేము తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ చేసి చూపిస్తాం. ఓకే, డన్. yes yes ఓకే, చలో ఆవ్ ఫిర్ నాస్తా కరేం. చలో మీకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద, తినండి. సూపర్ టేస్టీగా ఉంది. రేష్మా బహుత్ అచ్చా బనా. వెల్కమ్. అస్సలాం అలైకుం రేష్మా. वालेकुम अस्सलाम। थैंक यू फॉर द टेस्टी पूरी छोले। वेलकम। हमारे को छोले भी बताते कभी तो? इंशाल्लाह। पूछा तो बताते, नहीं पूछा तो नहीं बताते। మీరు అడిగితే చూపిస్తుందంటా, లేకపోతే లేదంటా మీరు అందరు అడగండి చూపిస్తుంది. అప్పుడు మీకు కావాలంటే చోలే రెసిపీ రేష్మని అడగండి చెప్తుంది. సింపుల్ గా ఉంది, చాలా సింపుల్ గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సో ఒక రోజు మా కోసం చోలే కూడా చూపించి, చాలా మంది వెజిటేరియన్ డిష్ కోసం అడుగుతున్నారు. మా వెజిటేరియన్ ఫ్యాన్స్ కోసం వెజ్ డిష్ ఎప్పుడు చూపిస్తావు? మీరు అడగండి ఏం కావాలి, అది రెసిపీ చెప్తే నేను చూపిస్తా. నాకు అర్థం అవుతలేదు ఏం చేయాలి, ఏం చూపించాలి అర్థం కావట్లేదు, అందుకే చూపిస్తలేదు. ఓకే సరే, మీరు అంటే అడగండి ఏ రెసిపీ కావాలో, వెజిటేరియన్ లో అడిగితే తను చూపిస్తుంది అంట. ఓకే డన్, వాళ్ళు అడుగుతారు నువ్వు చూపించు. రైట్ నౌ ఈ రోజు నువ్వు ఏం చెప్పావు, మునక్కాయ మటన్ చూపిస్తానన్నావు. సో ఏమేమి రెడీ చేసుకున్నావు? అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. అదండి చూడండి, చలో బతా. ఓ సూపర్, ఇటుకు మటన్. yes మునక్కాయ కట్ చేసి పెట్టుకుంది, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంది, టమాటోస్ కట్ చేసి పెట్టుకోలేదు. అచ్చా ఎన్ని, ఎంత మటన్? 1/2 కిలో మటన్ ఉంది. ఇది 1/2 కిలో మటన్. ఇది 4 మునక్కాయలు. 4 మునక్కాయలు. ఓకే, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ 1/2 కిలో, ఉల్లిగడ్డ 1/2 కిలో, టమాటా 1/2 కిలో, టమాటా 1/2 కిలో. టమాటా చాలా కాస్ట్లీ అయిపోయాయండి. 1/2 కిలో టమాటా ఇస్తున్నావా రేష్మ? చాలా కాస్ట్లీ అయింది కదా. టమాటా ఇస్తున్నాను నేను. ఇంకా తక్కువ ఇస్తున్నావా? లేకపోతే 1/2 కిలో ఇస్తావా? అమ్మో, కొంచెం గ్రేవీ కొంచెం థిక్ గా వస్తది కదా, అందుకే కొంచెం టమాటాలు నాకు చాలా ఇష్టం, అందుకే టమాటాలు ఎక్కువ వేసి ఉంటాను. అందుకే నువ్వు టమాటాలా ఉంటావు. ఓకే రెడీ, సో రెసిపీ చూపించురా. సో ఇప్పుడు రేష్మ కుక్కర్ పెట్టుకుంది, ఆయిల్ వేసుకుంది. ఎంత ఆయిల్ వేసుకున్నారు రేష్మ? 4 టేబుల్ స్పూన్. 4 పెద్ద టేబుల్ స్పూన్. పెద్ద టేబుల్ స్పూన్స్ తో, సో 4 కర్రీ స్పూన్స్ తో, 4 కర్రీ స్పూన్స్ ఫుల్ గా ఆయిల్ వేసుకుంది. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. క్యాబేజ్ తీసుకు, ప్యాజ్, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఓకే, మన రేష్మ ఫేవరెట్ డైలాగ్ క్యాబేజ్ మొదలైంది. సో ఉల్లిగడ్డ వేసుకుంది,
మీ ఫ్యాన్స్ చాలా మంది అయిపోయారు వాళ్ళందరి కోసం ఏమైనా చెప్తావా సిగ్గుపడుతుంది సో మీరు తను చెప్పినట్టు మీరు అడిగితే తను మంచి మంచి వంటలు చేసి చూపిస్తుంది వెజిటేరియన్ కూడా ఏం కావాలో చెప్పండి తను చూపిస్తుంది నేను ప్రస్తుతానికి రేష్మ ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఇంకా కొంతమంది కొంచెం కామెంట్స్ చేస్తున్నారు మా అక్కకి అయితే మా బాజీకి కామెంట్స్ చేస్తున్నారు మీరు రేష్మకు ఎందుకు అలా చెప్తున్నారు రేష్మనే ఉండాలా అది చేయాలంటే ఆమె ఎప్పుడైనా ఆమెనే ఉంటుంది వంట చేస్తుంది ఇంట్లో నేను ఇప్పుడు రెసిపీ కోసం చేస్తాను నేను కూడా చేస్తాను ఆమె కూడా చేస్తుంది మీకు చూపించాలని నేను చేస్తాను ఇంట్లో ప్లీజ్ అట్లా కామెంట్ చేయకండి మేమిద్దరు చాలా మంచిగా ఉన్నాం సో ఇంతకేంటంటే అందరం కలిసి ఇంట్లో పని చేసుకుంటాం నేను కూడా ఈక్వల్గా అంతే పని చేస్తుంది తను కూడా చేస్తుంది రెసిపీ చూపించేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి రికార్డ్ చేయాలి ఒకరు వండాలి కాబట్టి రేష్మ చూపిస్తూ ఉంటుంది సో తను చెప్పేది ఏంటంటే నాకు ఎంత ప్రేమ చూపిస్తున్నారు మా అక్కడ కూడా ఏమనకుండా ఉంటుంది అంటే మీ తప్పు కూడా లేదు ఎందుకంటే మీరు వన్ సైడ్ ఆఫ్ వీడియోనే చూస్తారు నెక్స్ట్ సైడ్ చూడరు కాబట్టి మీకు తెలియదు సో మీ తప్పు కూడా కాదు అది కానీ మేము అందరం కలిసే చేస్తాము తనకి ఏదో ట్రబుల్ పెట్టాలి తనే వండుతుంది మేము చేయట్లేదు ఇట్స్ అ రాంగ్ ప్రాసెస్ ఎందుకంటే మా ఇంట్లో అందరూ కలిసి వర్క్ చేస్తాం ఎక్సెప్ట్ నేను చెప్పను అది నేను కూడా చెప్పను ఆమెకు చాలా ఫ్యాన్స్ ఉంది లేదు ఇప్పుడు ఇప్పుడే బాబు పుట్టాడు కాబట్టి సమీర గురించే మాట్లాడుతున్నాం సో చాలా మంది అడుగుతున్నారు అన్వీర గురించి చెప్పట్లేదు ఏం చెప్పాలి ఇప్పుడే పుట్టాడు వాడు పాప వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు తను వీడియో చేస్తూనే ఉంది చూస్తూనే ఉన్నారు ఇంకా కొత్తగా చిన్న వాడి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు సో మనం ఇప్పుడు అప్పుడే మాట్లాడకూడదు వీలైనంత వరకు తను కూడా చేసి చూపిస్తుంది పాపం ఈ టైంలో కూడా నిద్ర లేక డెలివరీ టైంలో ఇప్పుడే తను మదర్హుడ్కి ఎంత అంటే మనందరు తెలుసు ఇట్స్ ఎ న్యూ ఫేస్ ఆఫ్ అవర్ లైఫ్ అయినా చేసి చూపిస్తుంది సో అది చూస్తున్నారు కదా ఇంకా మనం స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు మేము అందరం కలిసే ఉంటాం అందరం కలిసే చేసుకుంటాం పనులు రేష్మ ఒక్కదాని మీద భోజ అంటే పూరా భోజ దాని దగ్గర నై పెడితే మన ఆనియన్స్ ఏమవుతున్నాయి ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే చాలామంది మా వీడియోస్కి ఇది కసరకాయ కాదు కరక్కాయలు అని లాస్ట్ టైం వీడియోలో కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అది కసరకాయలు కరక్కాయలు కాదని అలాగే రేష్మ టమాటో కట్ చేసేటప్పుడు వైట్ పోర్షన్ వేయకూడదు అది మంచిది కాదు ఆరోగ్యానికి క్యాన్సర్ వస్తుంది దాంతో అని చెప్పిన తర్వాత మొన్న నేను దేనికో ఆన్ టమాటోస్ కట్ చేసేటప్పుడు పర్టికులర్గా పాయింట్ చేసి చెప్పింది వీడియోలో మీరు కామెంట్ చదవట్లేదా అది వైట్ వేయొద్దన్నారు కదా తీసేయండి అని నాకే చెప్పింది సో మేము కరెక్ట్ చేసుకుంటున్నాం మీ వల్ల మేము కూడా నేర్చుకుంటున్నాము వీఆర్ కరెక్టింగ్ థింగ్స్ లైక్ వుడెన్ స్పూన్ యూజ్ చేయమని ఇలా చాలా విషయాలు మీ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకున్నాం లైక్ గరం మసాలాని షాజీనాని దాల్చిని చెక్క అని ఏమంటారు తెలుగులో ఏమంటారు పెన్నం ఏమంటారు పెన్నము అండ్ పెంక అని తెలంగాణలో అంటారు ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటున్నాం మీ కామెంట్స్ ద్వారా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ నేను కసరకాయలకి కరక్కాయలు అని చెప్పాను సో సారీ అండ్ రేష్మ కూడా చాలా నేర్చుకుంటుంది సో థ్యాంక్ యూ అది బెస్ట్ థింగ్ తను నేర్చుకుంది ఏంటంటే లాంగ్వేజ్ మీకోసం తెలుగులో మాట్లాడుతుంది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ షీఈస్ డూయింగ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు నార్మల్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వాటర్
నెక్స్ట్ మటన్ వేయాలి దీంట్లో ఓ డైరెక్ట్ మటన్ వేయాలా ఓకే మటన్ కడిగి పెట్టుకున్నాను ఓకే మటన్ మటన్ ఓకే మటన్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి ఫ్రై పేస్ట్ అల్లం వెల్లుల్లి ఫ్రై పేస్ట్ వేసాను ఏంటి మరి చెప్పు అల్లం వెల్లుల్లి ఫ్రై పేస్ట్ ఓకే గుడ్ గర్ల్ మా ఉప్పు 2 స్పూన్స్ ఎస్ 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు ధనియాల పొడి 1 1/2 స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ ओके फोर थ्री फोर दीन कारम एक्टी रेशमा 4 टेबल स्पून एसआईए फुड्स वाली गुंटूर कारम वेसुंदी दीन वल्ल कलर टेस्ट अंत चाल बहुत इंतक मुझे मैं बैठ तेने वाला का एसआईए फुड्स वाले एपड़े गुंटूर कारम इंट्रड्यूसो अपड़ी मैं रेग्युर् गुंटूर कारम अच्छा यूजना ट्रस्ट मी आजम वासन बहुत गुंटूर कारम नील कदा दी अन तरह टमाटा वेस ओके सो कुछ फ्राई चुस्क तरह टमाटो वे दें नील दाटान ओ मटन इप दी वाटर अवसर लेकिन ओके ओ अंदे नी कल अंत टेस्ट उठाई वाटर वैसे उड़की बाइल का मिनिमम वाटर यूज एपड़ना अवसर उ अला जल्क नील तप दाटर दमीद इट्स आलमोस्ट दमीद उड़की अंत सो इन चूँ चक्कर आईल वे सैड्स में रेशमा तन असल वाटर वेसको आनियन चक्कर फ्राई अला उसे चाल टाइम उम्मा मेमेद हड़ावड़ पड़े अभी कुकर वेपेस्ता इला उ टाइम कावाले निजें चक्कर फ्राई अव्वाली सिमोटी इवन उ सो नेक्स्ट वेस्ट टमाटो ओके पाव किलो टमाटो दीं वैटा ओके गुड गर्ल अंके वाल थैंक्स चपाँ कदा अभी पानी इत कवर पेटी मम्मी बिजल फाइव टू सिक्स में डालने लगता पानी में डालेना उसमें से टमाटो का पानी गोश्त का पानी निकलता ना तो उसमें बराबर हो जाता ओके ओके मटन नीचे टमाटोस नीचे वे वाटर लोने उड़कता माड़ी सो 4 to 5 whistles मटन बाग उड़काल काबट्टी अंतेना ओके सो वी विल वेट फॉर द विजिल्स टू गेट ओवर एंड विदाउट वाटर तनु चेस्तुंदी हाउ इट वर्क्स आउट अनेदी मनं चूद्दाम ओके सो ई 5 whistles तर्वात कलुद्दाम रेश्मा పిల్లన్ బై రేష్మా ది బిగ్ బాస్ స్టార్స్ ఆయేనా చూద్దాం బిగ్ బాస్ టాస్క్ ఇలాంటి మాట్లాడుకుంటారా ఏమని చూద్దాం అంటారా నేను చూడను కాబట్టి బిగ్ బాస్ మనకు ఐడియా లేదు అంటే టాస్క్ చేస్తారా లేదా అనేసి ఉంటది కదా అదే ఇది కూడా టాస్క్ అని అంటున్నా ఇది టాస్కే కదా కరెక్ట్ గా అన్ని కుదిరి టేస్టీ గా రావాలంటే టాస్కే మనకి ఎవ్రీడే టాస్క్ ఇది रेश्मा ओके प्रेशर पॉइंट तरवाता आहा लवली कर्व चूडडानिकि माता अद्भुतंगा उंदी सो नेक्स्ट वाटर रेश्मा नेक्स्ट स्टव ऑन चेसुकोवाली स्टव ऑन चेसुकुन्नामु ओके ये किचन ఇప్పుడు మటన్ ఉడికేసి ఉంటదా టమాటోస్ ఆనియన్స్ అన్ని మంచిగా స్మాష్ అయిపోయాయి
అట్లానే స్మైల్ షేప్ అవ్వాలి. ఇది మటన్ కూడా చూద్దాం. మటన్ చూడాలా చేతితో ఒకసారి? ఎస్. ఓకే. ఇప్పుడు నీళ్ళు కొంచెం వేసుకుంటున్నాను చూడ్డానికి మటన్ చల్లరడాను. కొంచెం ఇది నూనె వచ్చే వరకు కొంచెం ఇట్లా ఏం చేయాలి? ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. ఓకే. వేయించుకోవాలి. సో దమ్ మీద ఇదంతా అసలు చుక్క నీళ్ళు లేకుండా ఇలా ఫ్రై కొంచెం కుక్కర్ ఆఫ్టర్ 6 విజిల్స్, 5 to 6 విజిల్స్ అయిన తర్వాత తీసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోండి. కొంచెం అలా వదిలేయాలంట దమ్ మీద నూనె రావాలని. మీద పెట్టుకోండి స్టవ్. అండ్ కప్ప ఏంటంటే క్లోజ్ చేయకండి, ఊరికి అట్లా అంతే, ఊరికి అట్లా అంతేనా? అంతే. సో నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ మునక్కాయలు వేయాలి కదా. ఓకే. ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత మునక్కాయలు వేయాలి. ఓకే రేష్మ. సో రేష్మ, ఎస్, ఈరోజు ఏమేమి వండావు? పొద్దున పూరి చోలే వండావు, ఇంకేంటి? నాస్టేకి పూరి చోలే చేశాను, మధ్యాహ్నంకి ఏంటి అది బుడుమకాయ పప్పు చేశాను. ఓ లవ్లీ. సమీరాకి ఆలు ఫ్రై చేశాను. ఓకే. ఇప్పుడు ఇది మటన్ అండ్ దిస్ విత్ రైస్. సో అవన్నీ వండేసావా? చూపిస్తావు మా వాళ్ళకి ఒకసారి? మీ గిన్నె చూపిస్తారా మాకు? ఇది ఇది సమీరాది. సమీరాకి ఇది చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా మీకు ఇదే చూపించాను. సో ఆలు ఫ్రై ఫర్ సమీరా. ఎస్. ఓకే. విత్ పప్పు. విత్ పప్పు. ఓకే. నో నాన్ వెజ్ ఫర్ హర్ టుడే? నో. బికాస్ రోజు చికెన్ తిని తిని బోర్ కొట్టుంటారు కదా. చికెన్ తింటది, మటన్ తినదు అసలు. ఇది పప్పు. ఈ పప్పు లుక్స్ టేస్టీ. ఇది మునక్కాయ ఏం పప్పు? బుడుమకాయ పప్పు. బుడుమకాయ పప్పు మాకు చూపిస్తావు రేష్మ నీ స్టైల్లో? ఎస్. మరి ఇది బోలితో మరి రికార్డ్ కట్టింది కదా, ఇది కూడా చూపించేవాళ్ళం కదా. మీరు బిజీగా ఉన్నావు కదా, అందుకే చెప్పాలి. అవును, నేను కొంచెం బిజీగా ఉన్నా ఈరోజు, చాలా పనులు ఉండే. నేను రికార్డ్ చేస్తానని చెప్పి అటువైపు వెళ్ళిపోయాను, కంటిన్యూస్గా ఏదో పనిలో ఉన్నాను, ఫోన్స్ ఉన్నాను. ఇది రైస్. ఓకే, రైస్ మా అందరి కోసం. ఇంకా అంతే అంతేనా? సమీరాకు కూడా మెత్తన్నం చేశాను. ఓకే, ఏది చూపించు సమీరా మెత్తన్నం. చూపిస్తా. అది చిన్నపిల్లల్లాగా ఉంటుంది. చిన్నపిల్ల అంటే చిన్నపిల్లలకి తినిపిస్తారు కదా, అట్లా ఉంటుంది. మెత్తగా చేస్తేనే తింటది సమీరాకు. మెత్తగా ఉంటే ఇష్టం, పొడి పొడిగా ఉంటే బియ్యం ఇష్టం ఉండదు తనకి, అందుకని తనకి సపరేట్గా మెత్తగా వండుతారు. ఓకే, మరి ఇప్పుడు ఇది ఏం చేయాలి? మునక్కాయలు వేయాలి. ఓకే దాన్ మునక్కాయ మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. మా రేషన్ పెద్ద పెద్దగా కట్ చేసుకుంది. కొంచెం కావాలి గల్జానికి, కావాలి గల్జానికి. చిన్నవి కట్ చేస్తే కరిగిపోతాయి, ఎక్కువ ఉడికేస్తాయి. ఓకే, ఎక్కువ ఉడకకుండా కొంచెం ఉడకాలని ఇంకా పెద్దగా కట్ చేసుకుంది నా సైజ్లా. సో నెక్స్ట్ రేష్మ, మునక్కాయలు వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేయాలి దాంట్లో. ఓ, ఇప్పుడు వేసుకోవాలా నీళ్ళు? కొంచెం కొంచెం. ఓకే, గ్రేవీ వేసుకోవాలంటే గ్రేవీ కావాలంటే? ఓకే, ఇప్పుడు కాదా? అప్పుడైతే అంతే పానీ గ్రేవీకు. థ్యాంక్స్. అవి గ్రేవీ పకే బాద్మేసి దేక్కి గ్రేవీ కూడా రాలేదు. ఇది ఉడికినాక మళ్ళీ చూసి ఎంత కావాలో అది వేసుకోవచ్చు గ్రేవీ. ఓకే, ఇప్పుడు ఇది మనం ఒక విజిల్ పెట్టుకోకూడదు కదా. ఉట్టిగానే ఇట్లానే ఒక 5-10 మినిట్స్ పెడితే ఉడికిపోతుంది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసుకోవచ్చు, మీకు ఉప్పు తగినంత ఉందా లేదా చూసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కావాలంటే కారం తగ్గింది, ఉప్పు తగ్గిందంటే వేసుకోండి. ఇప్పుడు కప్పు పెట్టేయాలా ఊరికే జస్ట్? అలా అవును, వేసేసాను ఊరికే జస్ట్ అలా దంపి. ఆపలేసిందా రేష్మ? జీడిపప్పు తిన్నా ఆకలి అవుతుంది. మరి 1 అవర్ అయ్యి 1 గంట అవుతుంది ఇప్పుడు. ఎస్, నాకు అనుకోకుండా కొంచెం వర్క్ ఉండి నేను డిలే అయింది. హ్యాడ్ సమ్ అఫీషియల్ వర్క్స్ అనమాట, అవన్నీ ఫినిష్ చేసి వచ్చేసరికి వెయిట్ చేస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్.
Reshma and ఏంటిది మెత్తన్నం ఫర్ సమీర సమీర ఓకే చిన్న పిల్లల తింటారు కదా అట్లా ఉంటది ఇది సమీర చిన్న పిల్లల ఉప్మాలాగా తింటదా సమీర చిన్న పిల్లే కదా చిన్న పిల్లకి చిన్న పిల్లోడు పుట్టాడు ఆ పిల్లని తన్ని చూసుకుంటుంది కదా తన్ని చూసుకుంటే సరిపోతుంది మనకి అంతే కదా అంతే అన్వర్ చిన్న పిల్లోడు కాదా మరి అన్వరా అన్వర్ చిన్న పిల్లడు కాదు ఎందుకు చిన్న పిల్లడు అంటే నాకు చిన్న పిల్లడే బట్ హిస్ వెల్ మెచ్యూర్డ్ ఇనఫ్ మంచి చెడు బాగా అర్థం అవుతాయి వాడికి సో చిన్న పిల్లడే ఆయన కోడలు కోడలు అంట కొడుకు చిన్న పిల్లడు కాదంట అలాన్ కాదు తన అలవాట్లు కొంచెం చిన్న పిల్ల అలవాట్లు ఉంటాయి అందుకని చిన్న పిల్ల అంటున్నా కోడలు పిల్లని ఎప్పుడైనా మాట్లాడినావా అన్వర్తో చిన్న పిల్లలాగా వాడు కూడా చిన్న పిల్లడు నిజంగా చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటాం నేను అన్వర్ కరెక్ట్ నేను చెప్తా చూడండి నిజంగా తెలియకుండా అన్వర్ నేను ఎప్పుడు ప్రొఫెషనల్ గానే ఎక్కువ మాట్లాడుకుంటాం చాలా రేర్ అంటే అంటే ఏదో ఒక డిస్కషన్ అంటే చాలా తక్కువ టైం ఉంటుంది మాకు ఆ తక్కువ టైంలో వీ టాక్ ఓన్లీ అబౌట్ వర్క్ వర్క్ గురించి మిగతా కమిట్మెంట్స్ బికాస్ నేను అన్వర్ ఎంత ఒకే ఫీల్డ్ అయ్యి ఒకే ప్రొఫెషనల్ అయిపోయేసరికి వాడే నన్ను నా నేను మాట్లాడే భాష కూడా వాడికే అర్థమవుతుంది భాష అంటే అబౌట్ మై వర్క్ అండ్ ఆల్ వాడు అలాగే నాతో డిస్కస్ చేస్తాడు సో ఇట్స్ ఆల్వేస్ వర్క్ అన్నమాట అన్వర్కి నాకు చాలా రేర్ టైమ్స్లో మేము మామూలుగా మాట్లాడుకుంటాం ఇట్స్ ఆల్వేస్ వర్క్ గురించి అందుకే అన్వర్ నాకు చిన్న పిల్లాడు కాదు సమీర బిహేవియర్ సమీర కొంచెం చైల్డిష్ నేచర్ ఉంటుంది కాబట్టి సమీర చిన్న పిల్ల తబసుమ్ ఇస్ స్వీట్ హార్ట్ అది నాకు నా గుండెలు అది నా హార్ట్ అది అది అందరికన్నా చిన్న పిల్ల అది అందరికి చిన్న పిల్ల అది రీల్స్ చూస్తాడు మరి ప్రిన్స్ నా ఊపిరి తబసుమ్ నా గుండెలు ఇంకా అంతే ఇంకా ఒక్కొక్కరు ఒకళ్ళు అనుకో సో మన కర్రీ పరిస్థితి ఏంటి రేష్మ సిమ్మిద పెట్టామా ఇప్పుడు కావాలంటే మీరు నీళ్ళు వేసుకొని ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ థిక్ గ్రేవీయే కదా ఎంత నీళ్ళు వేసుకుంటున్నావు నేను ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ ఓకే ఎందుకంటే పప్పు ఉంది కాబట్టి ఇది కొంచెం డ్రైగా ఉండి పప్పుతో కలిపి తినొచ్చని అవును ఆర్ యు మేకింగ్ చపాతీస్ విత్ దిస్ ఉడికిన తర్వాత కొంచెం నూనె వచ్చిన తర్వాత దాంట్లో కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేస్తాను చూపిస్తాను ఓకే ఇది ఇప్పుడు ఉడికిందా ఉడకలేదా ఇంకా ఉడకాలి కదా కొంచెం ఉడకాలి ఇంకా ఉడక హాఫ్ ఉడికిపోయింది కొంచెం అది ఉడికితే కలర్ మారుతుంది కదా ఏదైనా తెలిసిపోతుంది ఉడికిపోయింది అని సో గ్రీనిష్ కలర్ పోయి ఎల్లోయిష్ టింట్ లో వస్తుంది కదా అప్పుడు ఉడికినట్టే మునక్కాయలు మునక్కాయ ఏం చేస్తుంది చూడండి గ్యాప్ లో మునక్కాయలు ఉడికే వరకు ఆకలి వస్తుంది కాబట్టి పూరీలు తింటున్నాను పూరీలకు తెలుగు మీద కచ్చకాయలు గచ్చకాయలు కుచ్చిపోతుంది గజ్జలు గజ్జలు గజ్జలా కరెక్ట్ గా తెలియదు బుర్రలు బూరలు బూరలు అలాగే బూరలు బూరెలు కూర్చు అలాగే దీన్ని ఏమంటారు కదా పూరికు అట్లా ఇది కోప్రా కోకోనట్ తో చేసింది రేష్మ మొన్న బారాఫాత్ రోజు మిలాదు నబీ రోజు అనమాట ఆ రోజు నేను షూటింగ్ లో ఉన్నాను సో ఇది పప్పువి కూడా చేసింది చాలా టేస్టీగా చేసిందండో లాస్ట్ ఇయర్ నా వీడియోలో చేసినట్టే ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఎలా ఏంటి అని తెలుసుకోవాలంటే నా వీడియో లింక్ పెడతాను చూడండి మనకి గ్యాప్లో ఆకలి వస్తుందని తింటున్నా వద్దు నాకు ఇష్టం ఉండదు అది మీకు ఇవ్వట్లేదు మా సబ్స్క్రైబర్స్ నేను నాకు అనుకున్నాను కదా వాళ్ళకి ఇస్తున్నా నేను ఏం తిన్నా వాళ్ళకి పెడతా అందుకే రెడీ అంది రేష్మ ఎస్ రెడీ ఎస్ రెడీ చలో మాషాల్లా కిసికి నజర్ నా లగే చూడండి చక్కగా చిక్కటి గ్రేవీ విత్ ఆయిల్ అంతా పైకి వచ్చింది దంపెరకి అయితే రేష్మ దంపెసరకైతే సిమ్మిద పెట్టిందా అంట అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పడుతుంది అంటే టైం ఉంటే అలా పెట్టుకుంది లేదంటే మీరు 1 విజిల్లో తీసేయచ్చు ఒకటే విజిల్ పెట్టాలి
ఎన్ని కట్టలు కొత్తిమీర రేష్మ ఇది ఒకటే కట్ట ఓకే డన్ సో 5 మినిట్స్ లో యూ కెన్ సీ ద కర్రీ ఇస్ డన్ సో లెట్స్ సీ ఆఫ్టర్ 5 మినిట్స్ యా లుక్స్ యమ్మీ అండ్ టేస్టీ ఓకే సో టైం ఫర్ సమ్ సర్వింగ్ టైం ఫర్ సమ్ టేస్టింగ్ అండ్ రేష్మ చెప్పింది పూరీలు ఉన్నాయి అది ఫినిష్ చేయండి ముందు ఈ రోజు అని చపాతి వేయలేదు సో నేను ప్రస్తుతానికి పూరితో తింటున్నాను థ్యాంక్ యూ రేష్మ నా బాధను అర్థం చేసుకుంది చేయికి నొప్పింది కదా అందుకని ఫస్ట్ మీకు కూడా ఒక ముద్ద जोक नहीं सीरियसली अब मैं क्या बोलूँ अच्छा है बोल के बोलूँ इसको సూపర్ సూపర్ గా ఉంది ఏడిపించాలని అలా చేశాను కాసేపు టెన్షన్ పడింది రేష్మా సూపర్ టేస్టీగా ఉంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇది రైస్ తో వేడి వేడి అన్నంతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది మునక్కాయ మటన్ చాలా వేడిగా వేడిగా ఉంది కాబట్టి నేను గ్రేవీతో తింటున్నాను ప్రస్తుతానికి కొంచెం కారం మంచిగా ఉంటేనే మంచిగా చెప్పాం కదా లేట్ అయింది నేనైతే తింటూ ఉన్నాను తను ఏదో మధ్యలో తింటూ ఉంది అందరు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు తినాలి అందరం కలిసి సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి అండ్ రేష్మ చెప్పినట్టు మీకు ఏ వెజిటేరియన్ కావాలో కర్రీస్ అడిగితే తను చేసి చూపిస్తుందంట సో వెజిటేరియన్ వాళ్ళకి ఏం కావాలో చెప్పండి తను తప్పకుండా వీలైనంత వరకు చేసి చూపిస్తాము సో ఎవరైతే రెసిపీస్ ట్రై చేస్తున్నారో ఇన్స్టాలో నాకు చెప్తే లేకపోతే కామెంట్ సెక్షన్లో చేసాం బాగుందని చెప్తే మాకు ఒక హ్యాపీనెస్ మీరు చేసుకున్నారు నచ్చింది మీకు అనేసి చాలామంది చెప్తున్నారు ఇంకా అలాగే అందరు కూడా చేసి చూపిస్తే నాకు ఒక ఆనందం అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా కరెక్షన్స్ చెప్పి మేము చేస్తున్న తప్పులు కూడా కరెక్ట్ చేసి చెప్తున్నారు వీఆర్ ఫాలోయింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెక్షన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రాలిక్ తబసూమ్ నా ఛానల్ సమీరా ఛానల్ వాళ్ళ సిస్టర్ ఛానల్ అందరి ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసి అదే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికి నా నోరూరుతుంది నేను ఇమ్మీడియట్గా వెళ్ళి తినాలి కాబట్టి మాటలు తడబడుతున్నాయి సో అది సీ యూ నెక్స్ట్ స్ప్రెడ్ లవ్